ఈ టైగర్ ట్రైన్ టైప్, టైం కు రాడు, వెయిట్ చేయాల్సింది. ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. పరాజయాల్ని తట్టుకోలేకపోతున్న సూపర్ కింగ్స్ అభిమానులు రైనాను వెనక్కు తీసుకురావాలని అడుగుతున్నారు. రైనా చెందుకన్నయ్యా, చెందుకు చెందుకిలా చెప్పునయ్యా. టీం మళ్లీ విజయాల బాట పట్టాలంటే సురేష్ రైనా వంటి ఆల్రౌండర్ అవసరం ఉందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. జనతా గ్యారేజ్ నీ కోసం ఎదురు చూస్తుంటుంది. పిల్లాన్ని చంపేస్తారా? ఎందుకురా ఏడుస్తావు? నువ్వు మళ్ళీ మళ్ళీ ఏడిస్తే నేను తట్టుకోలేదు. దండలు వేసుకుంటా గోవిందా గోవిందా అని పాటలు అందుకున్నారట కొందరు దోస్తుగాళ్ళు. ఇక అది చూసి పిలగాని పానం కలుక్కుమన్నది అన్నట్టు. ఒక్కట కూడా బాబు ఏడవుకురా, నెక్స్ట్ మ్యాచ్ గెలిచావురా అన్న. ఇదే ఫైనల్. ఇప్పుడేంట్రా నా మీద ముసుకేసి మోట కట్టుకుని పట్టుకెళ్ళిపోతారా? అసలు నేనేం చేయగలను అనుకుంటున్నాను? ఎంత వైలెంట్ గా ఉన్నారు డై హార్డ్ ఫ్యాన్స్. గోపీకృష్ణ అనే వ్యక్తి ధోనిపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ లోగో, ధోని ఫోటోలను గీయించాడు. ఏంటయ్యా ఇది? ఒక మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారు? నువ్వెందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదా? కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడత. పంపించేశావు కదా, నీ వల్ల ఈ ఊరు మళ్ళీ ఇలా మారుతుందని తెలిస్తే నిన్న ఇక్కడికి రానిచ్చేవాణ్ణి కాదు. ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? నేనెవరు నీకు తెలీదు. మీరేం మాట్లాడతారు? మీరు ఎవరు అనుకుని ఎవరితో? ఆ బోర్డు ఒకసారి చూడు, అందులో నీ పేరు రావాలని కోరిక ఉంటుంది కదా. నేను పోటీ చేస్తే అది కుదరదుగా. అందుకే ఎంత అవమానించినా అన్ని సహించి ఇక్కడే ఎందుకున్నారో తెలుసా అయ్యా? ఆపకండి ఈశ్వర్. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషేళ్ళు నరకం అనిపించాను. ఒక గంట తట్టుకోలేకపోయింది నేను.